వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్ నేను రాసిన పుస్తకం స్పోకెన్ ఇంగ్లీష్ జీరో టు హీరో ఈ పుస్తకం యొక్క ఇంకొక ఉపయోగం గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం మీరు పేరెంట్ అయి ఉండవచ్చు లేదా స్కూల్లో లేదా ట్యూషన్లో మీరు టీచర్ అయి ఉండవచ్చు మీరు మీ పిల్లలకు ఈ పుస్తకం ద్వారా ఇంగ్లీష్ నేర్పించచ్చు ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ మీరు ఈ పుస్తకాన్ని మీ పిల్లలకు టీచ్ చేశారంటే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఈజీ మెథడ్లో వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పిచ్చు నేర్పియవచ్చు ఇందులో ఏముందా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఈ పుస్తకాన్ని ఎలా నేర్పించాలనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను ఇందులో స్టార్టింగ్లో వర్బ్స్తో స్టార్ట్ చేసాం ఫస్ట్ మనం ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఖచ్చితంగా మనకు తెలియాల్సిందేది వర్బ్స్ వితౌట్ వర్బ్స్ వి కాంట్ స్పీక్ ఇంగ్లీష్ వర్బ్స్ లేకుండా మనం ఇంగ్లీష్లో మాట్లాడలేము కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కనీసం హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వర్బ్స్ త్రీ ఫార్మ్స్తో సహా బాగా వచ్చి ఉండాలి త్రీ ఫామ్స్ అంటే ప్రజెంట్ పాస్ట్ పాస్ట్ పాట్స్బర్ వి వన్ వి టూ వి త్రీ ఇందులో మోర్ దెన్ టూ హండ్రెడ్ వర్బ్స్ ఉన్నాయి కనీసం వాళ్ళకు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు నేర్పించాడు తర్వాత సెకండ్ పాయింట్ ఇందులో పర్సన్స్ అనే టాపిక్ ఉంది అందులో ఒక టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అనే చాట్ ఉంది వీటిని బాగా అర్థమయ్యేటట్టు చెప్పండి వాళ్ళకి వీటిని బాగా నేర్పించండి ఆ చాట్ని ఈ టూ థింగ్స్ తర్వాత మెయిన్ టాపిక్ స్టార్ట్ అవుతుంది మెయిన్ ఇంగ్లీష్ స్టార్ట్ అవుతుంది వీటికి సంబంధించిన త్రీ పాయింట్స్ ఉన్నాయండి బాగా అర్థం చేసుకోండి మీరు టీచ్ చేసేటప్పుడు ఈ మూడు విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి ఈ టూ ఫస్ట్ టూ థింగ్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వర్బ్స్ నేర్పించాలి తర్వాత పర్సన్స్ అనే టాపిక్ బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి వాళ్ళ చేత ఆ చాట్ నేర్పించాలి ఈ రెండు విషయాల తర్వాత ఈ మూడు విషయాలు నేను చెప్పబోయే మూడు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి ఈ పుస్తకంలో మొత్తం కూడా నేను టెన్స్ బేసిస్తో ఇంగ్లీష్ నేర్పించాను టెన్స్ బేసిస్ ప్రకారం ఈ పుస్తకాన్ని రాశానండి టెన్సెస్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు అండి ఇదే పెద్ద గ్రామర్ టాపిక్ కన్ఫ్యూజ్ చేసే గ్రామర్ టాపిక్ ఏమీ కాదు చాలా సింపుల్ చాలా ఈజీగా ఉంటుంది మీకు ఈజీగా అర్థమవుతుంది ఇందులో నేను స్టార్టింగ్లో ఏం చేశానంటే సింపుల్ ప్రజెంటెన్స్ తీసుకున్నాను ఇందులో నేను స్టార్టింగ్లో కేవలం టూ వర్డ్స్తో స్టార్ట్ చేశాను కేవలం టూ వర్డ్స్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది టూ వర్డ్స్ మాత్రమే సెంటెన్సెస్ ఉంటాయి సబ్జెక్ట్ వర్క్ అంటాం టూ వర్డ్స్ తర్వాత త్రీ వర్డ్స్ సబ్జెక్ట్ వర్క్ ఆబ్జెక్ట్ తర్వాత ఫోర్ వర్డ్స్ తర్వాత నెగిటివ్ సెంటెన్సెస్ తర్వాత క్వశ్చన్స్ ఈ విధంగా కంటిన్యూ అవుతూ పోతుంది తర్వాత టెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సింపుల్ పాస్ట్ మళ్ళీ సింపుల్ పాస్ట్లో కూడా మళ్ళీ టూ వర్డ్స్ ఈ టూ ఇయర్స్ స్టార్టింగ్లో తీసుకోవడానికి కారణం ఏంటంటే మనం తరచుగా చూస్తూ ఉంటాం ఈ విధంగా డిగ్రీ చదివిన పిల్లలు కూడా పీజీ చదివిన పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు డిగ్రీ డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు ఈ విధంగా పీజీ స్టూడెంట్స్ కావచ్చు మనకి ఈ విధంగా వాళ్ళు మాట్లాడేది వింటూ ఉంటారు వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు ఐ ఆమ్ కమ్ ఐ ఆమ్ గో ఈ విధంగా యామీజ్ ఆర్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఈ ఆర్ ఉపయోగించకుండా స్టార్టింగ్లో సెంటెన్స్ చేశాను కాబట్టి ఈ యామీజార్ మిస్టేక్ చేయకూడదనే ఉద్దేశంతో ఈ పదాలని దూరం పెట్టాను కాబట్టి మనకు రైట్ సెంటెన్సెస్ కమ్ కాదండి ఐ కమ్ ఐ గో ఈ విధంగా రావాలి కాబట్టి స్టార్టింగ్లో ఈ ప ఈ ఆర్ పదాలు లేకుండా జస్ట్ టూ వర్డ్స్తో మాత్రమే ఇంగ్లీష్ స్టార్ట్ చేశాను కాబట్టి వాళ్ళకి బాగా పిల్లలకు బాగా అలవాటు అవుతుంది వాళ్ళు ఫ్యూచర్లో ఈ విధంగా బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడరు కాబట్టి టూ వర్డ్స్తో స్టార్ట్ చేశాను మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఫస్ట్ పిల్లలకి ఈ ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్ టూ వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి బాగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయండి సెకండ్ పాయింట్ వాళ్ళకి ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సబ్జెక్ట్ వైపు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇందులో ఈ పుస్తకంలో దాదాపుగా ప్రతి టాపిక్ తర్వాత ఒక ఎక్సర్సైజ్ ఉంది ఇందులో సిక్స్టీ నైన్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి వీటికి సంబంధించిన ఆన్సర్ షీట్తో సహా లాస్ట్కి ఆన్సర్కి మొత్తం ఉంటుందండి షీట్ మొత్తం వీటికి సంబంధించిన ఆన్సర్స్ ఉంటాయి మీరు చేసిన ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ చేత నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయించండి ఎన్నిసార్లు వాళ్ళ చేత ప్రాక్టీస్ చేస్తారో అంత బాగా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు అవుతారు కనీసం వాళ్ళు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేంత వరకు వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించండి ఈ పుస్తకం రాయద్ద రాయించండి అండి వేరే సపరేట్ పుస్తకం తీసుకొని దాంట్లో రాయించండి వాళ్ళ చేత నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఆన్సర్స్ని చెక్ చేసేటప్పుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ మిస్టేక్స్ని కాన్సన్ట్రేట్ చేయొద్దండి వాటిని ఇగ్నోర్ చేయండి పిల్లలు ఏ ప్లేస్లో యాన్ అన్నా యాన్ ప్లేస్లో ఏ అన్నా ఈ ఆర్టికల్స్ వాడకపోయినా వీటి మీద కాన్సన్ట్రేట్ చేయొద్దండి ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ నేను చెప్తున్నా అంటే ఈ పాయింట్ మనం స్టార్టింగ్లో నుంచే వాళ్ళకి ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్ను వాళ్ళకి నేర్పించడానికి ప్రయత్ ప్రయత్నించినట్లయితే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది డెవలప్ అవ్వదు కాబట్టి స్టార్టింగ్లో ఈ వీటిని ఇగ్నోర్ చేయండి తర్వాత వీటిని మీరు నేర్పించవచ్చు థర్డ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ సెకండ్ పాయింట్ ప్రాక్టీస్ పార్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే కేవలం అర్థం చేసుకోవడం రాయడం మాత్రమే కాదండి మాట్లాడాలి వాళ్ళ చేత మాట్లాడించాలి అందుకోసం మేము కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన టాపిక్ కాన్ఫిడెన్స్ బూస్టర్ క్వశ్చన్స్ దాపుగా ప్రతి టెన్త్ తర్వాత ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి జస్ట్ పర్సనల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే మీరు ఇంట్లో పేరెంట్ ఉన్నట్లయితే మీ పిల్లోనికి ఆ పుస్తకంలో ఉండే క్వశ్చన్స్ అడుగుతూ వెళ్ళండి ఆ పిల్లోడు కేవలం ఆర్ నో అని చెప్పకూడదు కంప్లీట్ ఆన్సర్ చెప్పాలి ఉదాహరణకు అందులో ఉండే క్వశ్చన్ తీసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ డూ ఐ స్పీక్ ఇంగ్లీష్ అని ఉంది దీనికి పాజిటివ్ ఆన్సర్ ఎస్ ఐ స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పాలి లేకపోతే నెగిటివ్ ఉన్నట్లయితే నో ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ ఈ విధంగా ఎస్ నో అని చెప్పకుండా కేవలం ఎస్ నో అని చెప్పకుండా కంప్లీట్గా ఆన్సర్ చెప్పాలి ఎస్ ఐ స్పీక్ ఇంగ్లీష్ లేదా నో ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ లేదా నో ఐ కాంట్ స్పీక్ ఇంగ్లీష్ ఏదైనా కావచ్చు ఆన్సర్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఆన్సర్ చెప్పాలి కేవలం ఎస్ఆర్నో అని చెప్పకూడదు ఈ విధంగా ప్రాక్టీస్ చేయించండి వాళ్ళ చేత నెంబర్ ఆఫ్ హండ్రెడ్ స్టార్టింగ్లో సింపుల్ ప్రజానికి సంబంధించి మోర్ దన్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి మోటివేట్ చేయండి స్టార్టింగ్లో వాళ్ళని ఆన్సర్ చెప్పకపోవచ్చు ఒకవేళ మీరు స్కూల్లో ఉన్నట్లయితే ఒక పిల్లవాడిని స్టేజ్ మీద నిలబెట్టించండి కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ప్రశ్న అడుగుతూ వెళ్ళాలి స్టూడెంట్స్ అందరూ కూడా స్టేజ్ మీద నిలబడిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాడికి ఆన్సర్స్ ఇస్తూ వెళ్ళాలి ఒక అబ్బాయి అయిపోయిన తర్వాత ఒక స్టూడెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోరు నిలబెట్టించండి ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ చేయి ఇలా విధంగా ప్రాక్టీస్ చేయించండి దీని ద్వారా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్ అవుతుంది క్వశ్చనింగ్ స్ట్రక్చర్ బాగా అలవాటు అవుతుంది లాస్ట్ పాయింట్ సింపుల్ ప్రజెంట్ అయిపోయింది అడిగారు బాగా అలవాటు అయింది సింపుల్ పాస్ట్కి వెళ్ళారనుకోండి అప్పుడు ఏం చేయాలంటే సింపుల్ పాస్ట్ బాగా ప్రాక్టీస్ చేయించిన తర్వాత కాన్ఫిడెన్స్ బూస్టర్ క్వశ్చన్స్ అప్పుడు ఏం చేయాలంటే సింపుల్ ప్రజెంట్ని వదలకుండా వదిలేయకుండా ఒకరు ఒక స్టూడెంట్ని స్టేజ్ మీద నిలబెట్టించి ఒక పిల్లోని చెప్పాలి సింపుల్ ప్రజెంట్ అడగమని చెప్పి ఇంకొకరు సింపుల్ పాస్ట్ అడగాలని అడగమని చెప్పాలి అంటే అట్ ఏ టైం స్టేజ్ మీద నిలబడిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో సింపుల్ ప్రజెంట్కి ఆన్సర్ ఇవ్వాలి ఇవ్వాలి ఇమ్మీడియట్గా సింపుల్ పాస్ట్ కూడా ఇవ్వాలి సింపుల్ ఫ్యూచర్ అయిపోయిన తర్వాత సింపుల్ ఫ్యూచర్ అట్ ఎ టైం సింపుల్ ప్రజెంట్ అడగాలి సింపుల్ పాస్ట్ అడగాలి సింపుల్ ఫ్యూచర్ అడగాలి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ డెవలప్ చేస్తూ వెళ్ళండి ఖచ్చితంగా వాళ్ళు ఫ్యూచర్లో ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్